रात्रि भयपड़ रात्रि तो माता इंटे दी गोड़ पड़तावा अंके माटे पटा चूस अंत रात्रि काड़ेस कर्री दय ना तो इलांट पराचका आड़क नच्छ मुझे ना पैक लागू पैके गटन एक्की लागता नीके लागू గట్టిగా పట్టుకో వదిలేవు కదా నేను చచ్చినా నిన్ను వదలనే నిజంగా అడుగు అడుగు వస్తాడు వస్తాడు ఇయాల నా విషయం తేల్చేయాలి తేల్చేయాలి అంటే సరే నువ్వు వెళ్ళు ఆ आड़ कुक मेट मध्यान पुट ना आड़ के एलबेको पड़को यादव जन्म कुक जन्म चिची चिंतामणि काक लापसारा पटरें नो रे दुर्बाबु गारू निश्चितार्थम तरह इपड़े पापम सेवचना उदे कदा इपड़े लापम बाई मोटमोद गुमंगाड़कोचि अर्धरा तल्पे अली इनावा చీకట్లో పసుపుతాడు ఎక్కడ దొరుకుతలేని పంపించా అనిపించి అనిపించి నీ కర్మ నమ్మేను మోసపోయాను పడ్డోళ్ళు ఎప్పుడు చెడ్డోళ్ళు కావదులేరా చెడ్డం కాదు చెడ్డం కాదు ఇది కూతున్న ఐరన్ గడిచి పెళ్లి చేస్తుండో పెళ్ళవంగ సుట్టనే కదా నాకో పాటి సుట్టారుకుంటే నేనే చేసుకునే మళ్ళే ఏమిటి కుసా నా కూతుర్ని కట్టబెడారా నా ఒక్క తొక్కు తొక్క నుండి ఎముకలు ముక్కలు ముక్కలైపోతాయి ఇప్పుడు అడే ఏమన్నాడు అంత కోపపడుతున్నావు ఊరుకో బయ్యా ఈ చంటబాయి కూతుర్ని చేసుకోవాలంటే దానికి ఓ తాహత్ ఉండాలి अरे चंद्रराजु पाई कोईरा नी कोसम उत्तेदी चिगर वो दिखमाल चारदीस्ते नाकेसर पेड़ा बेड तोड़का उपतिव्रतवा
మొదటికి మోసమైపోరామే నేను ఊరుకుంటానా ఊర్లోకి వెళ్ళి నాయి పడకను ఊరుకోరా బాలప్పయ్యనందే కంటబ్బాయితో పారొచ్చింది ఊళ్ళో పెద్ద మనుషులు మీరే చెప్పండి ఈ నాయ మీరే చెప్పండి తోటలో ఇన్నాళ్ళు నాతో కాపురం ఉండి నేనేం పాపం చేశాను ఇప్పుడు నన్ను నొక్కేశాడో మీరే చెప్పండి ఏంటా ఏంటి నూసెన్సో బుచ్చయ్య శెట్టి గారు నేను మీకు తెలియదు నన్ను ఎన్నిసార్లు చూడలేదు చూసానే మీ రెడ్డో పెళ్లి కాకముందు మీరు నన్ను ఎన్నిసార్లు రమ్మన్నా ఒక్కసారైనా వచ్చానా ఏమండి ప్రెసిడెంట్ గారు మీ పెళ్ళం సావుగానే వల్లకాటు ఉండే నన్ను చూసి కన్నుగిట్టారు నేను ఏమన్నా కరిగానా చెప్పండి సుబ్బారావు గారు వెంకట్రావు గారు నాకు మనవర్తి పెంచండి ఆ తోట పేరు రాయించండి ఇదే కట్టుకున్న పిల్లలు అయితే కోర్టుకి వెళ్తారా లేదా నా గతి ఏంటి దేవుడు ఏమిటి ఏడుపు ఏమిటి రాగాలు ఏం జరిగింది పిన్ని అయ్యో నాళ్ళుండి చేత అంటాను అంటించుకుని అంటించుకుని నన్ను నీకు పిన్నిం చేశాడే ఉదయం రెండు బిందలు నీళ్లు తీసుకుని స్నానం చేస్తాను ఏమిటి ఏడుపు ఎందుకు బిద్దను పడ్డా నాకు అన్యాయం అయిపోయింది పిన్ని ఏమిటి డాన్స్ ఏమిటే సరిగ్గా నిలబడి మాట్లాడు చీర కిందికి తెచ్చు భూదేవి దిగుపడతాంది కొండనాలికి మందేస్తే ఉన్న నాలికి ఊడిందన్నారు ఈ సామెత విన్నావా లేదు కొక్కిరాయి కొక్కిరాయి ఎందుకు పుట్టావంటే చక్కనాళ్ళని ఎక్కిరించడానికన్నదంట అదన్నా విన్నావా లేదు గుణం మానవే గూటాల పోలి అంటే నా మనవైనా మాట్లాడు కానీ గుణం మాననన్నదట ఇదన్నా విన్నావా ఎండవేంటి ఆ మాట నేనేగా అన్నాను అదే వినలేదుగా అసరే ఇప్పుడు ఏం చేయమంటావే నా బతుకు దారి ఆ నిన్నాళ్ళు నేను సుఖపెట్టినందుకు ఆ గరువు మీద ఇల్లు ఆ కొబ్బరి తోట నా పేరు రాయించండి చాలు ధవళేశ్వరం లాకు బొబ్బర్ లంక కృష్ణా గోదావరి నదులు ఇవన్నీ రాయొద్దు నాకంత దురాశ లేదమ్మో ఉసే వంటావా నీకు సలహా చెప్పనా నీ తమ్ముడి చేత ఒక చవరాల కొట్టు పెట్టించు వచ్చిన వాళ్ళందరికీ వాడు అంటగత్తరేస్తూ ఉంటాడు వెనకాలే నువ్వు వంటావరం తీసుకెళ్లి కట్టుతూ ఉండు మంగం గారు మమ్మల్ని స్థానం ఇన్సల్ట్ చేస్తుండ్రు చీరారమై నమస్కారం మంగమ్మ గారు ఆ సమయానికి వచ్చావు పంతులు వీళ్ళిద్దరిని ముందు పొలివేలు దాటించు ఏయ్ నీకు అంటానం పెడుతుంది జాగ్రత్త అమ్మో ఏయ్ పదండి పదండి పాయా అదేం తలంటడం అడ్డమైన ఒళ్ళు తలంట బట్టి పట్టుకుచ్చలాంటి జుట్టు అలా రాలిపోయింది ఎవరు నేను చింతామండి బసవయ్య బాయ్య అప్సరసలాట అందాన్ని ఇసిని కర్ర చేసి ఆ సంట అబ్బాయి ఒళ్ళంతా ఇసిరేను సేవ చేయించుకొని నన్ను సేపు అన్నాడు ఆ ఊరు నుంచి మా ఊరు ఎందుకు వచ్చినట్టు దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నాడు నాలాంటి అమాయకురాలు రెండోసారి కూడా మోసపోకూడదని ఇక్కడికి వచ్చేసాను నాకు ఆ సంట అబ్బాయికి తెగతెంపులు అయిపోయింది బాయ్య అప్పా ఒళ్ళెంత కాలిపోతుందో ఎంత ఏడో ఏడి తగ్గాలంటే ఈ చింతామణి చేత్తోనే తలంటాలి అంటున్నా బాయా నువ్వెళ్ళరా బాగుందా బాయా తల్లెంటుగా బాగా మెరుపు ఏటా వచ్చిన పని మర్చిపోయేటా రాగానే బేరాలు అడతాడు ఎదవా ఆ సంటబ్బాయి గారు కూర్చుని నేను మనువాడతానంటే కొండం తెచ్చి ఎగిరాడు దాన్ని నేను ఎలాగైనా కట్టుకోవాలా అది మీ పూచి వచ్చే ఎద్దుల పందులో నేను మీ పక్కన నిలబడి ఆడెద్దులు ఓడించి మీ ఊరు పరువు నిలబెట్టే పూచి నాది ఇది మన సెటిల్మెంట్ ఆల్ రైటేనా బాయ్ తలుచుకుంటే అది ఎంత పని నువ్వు లోనికెళ్ళి అన్నం తిను ఆడు బయట జారిపోయింది బాయా నూనె చెయ్యి కొంచెం బయట సర్దవు దిగ్గుతో ఒళ్ళంతా వలవల్లాడిపోతుంది చెట్టు మీద చిలకలు చూస్తున్నాయి కొంచెం సర్దు బాయా అబ్బా బాయ్ సీని తగలగానే ఒళ్ళంతా బుస్సుమని బుసలు కడుతుంది బాయా నీకు రోజు నా చేత్తో తలంటుతూ సేవలు చేస్తూ ఇక్కడే ఉండిపోనా అలాగే బావా బావా ఉండు బావా
ఎవరికంటే మూతులు కొడుకుంటారు తెలుసా ఇదిగో మళ్ళీ మన ఇద్దరి పెట్టి ఖాయమయ్యాక కథ కండిట్టావే కాదు నీలాంటి మొగుడిని కట్టుకుంటున్నానని బెంగపడి చిక్కుపోయాను చూడు జాకెట్ లూజ్ గా ఉంది బాలే దెబ్బ తీసావే ఇదిగో మళ్ళీ నేను ఒకటి అడుగుతాను కాదనవుగా కాదనవుగా ఏంటి ఏంటి అలా భయపడిపోతావు మరి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇలా మాట్లాడితే భయమేదేంటి నేనుండగా నీకెందుకే భయం నువ్వు ఉన్నావు కాబట్టి భయం భయం లేదు గేయం లేదు దుర్గా ఇది ఎప్పటికైనా మనం కలిసి చేయాల్సిందే ఇదిగో నువ్వు ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతానప్పాయి ఏం లేదు మళ్ళీ ఈ రాత్రికి మన ఇద్దరం కలిసి డైవర్ రాముడి సినిమాకి వెళ్ళిపోదాం సినిమాక అయ్యో అవును మరి కలర్ సినిమా ఇజే టాకీస్ మళ్ళీ ఎవరు వస్తున్నాను